నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కుటుంబానికి, దేశానికి మంచి బహుమతిగా తప్పకుండా ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు చూసే ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. దీన్ని మనం బాగా గమనించండి. ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేసి పోతున్నారు, మనం ఒక విట్నెస్ లాగా వింటూ పోవడం అనేది కాదు. చాలాసార్లు వాళ్ళు చేస్తుంటారు, మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు అది చేసినప్పుడు మనం కూడా చేయగలుగుతాం అనేది మనకి బాగా ఆ ఆలోచన మళ్ళీ మళ్ళీ రావాలి. పక్కన కూర్చునే వాళ్ళు, అది హస్బెండ్ అయినా, అమ్మ అయినా, అత్త అయినా, ఈ ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆమె చేసుకున్నారు, నీకు కూడా చేసుకోగలుగుతావు. ఎందుకంటే ఆ రిపిటేషనే, ఆలోచన మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడే ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది మనకి ఈజీ, లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, నాకు ఏమో చూడాలి, అక్కడ ఆగిపోతాం మనం. సో అందుకని మానస తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. May 20th నాకు నార్మల్ డెలివరీ అయింది, బేబీ బాయ్, బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్పిటల్లో ఎంటర్ అవ్వగానే నాకు నచ్చింది ఏంటంటే పాజిటివ్ అట్మాస్ఫియర్, అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. స్టాఫ్ కానీ, జూనియర్ స్టాఫ్ కానీ, అందరు చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు చెప్పినవి ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాను. ఈవెన్ డైట్, ఎక్సర్సైజెస్, చిన్న డౌట్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని, ఏది మనసులో పెట్టుకునేదాన్ని కాదు, ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. ఇది తినొచ్చా, అలా ఉండొచ్చా, ఇలా చేయొచ్చా అనేసి. ఎన్నో మంత్ నుంచి నేను ఫస్ట్ మంత్ నుంచి కదా ఈ డౌట్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారా? ఏమీ లేదు, ఏమీ లేదు. జస్ట్ మా ఇంట్లో వాతావరణం ఎలా ఉండేదో హాస్పిటల్లో కూడా అలానే అనిపించేది. చిన్న డౌట్ ఉన్న ఈవెన్ ఫోన్ చేసాను, అడిగేదాన్ని ఇక్కడ నర్సెస్ని కానీ, ఇది తినొచ్చా, ఇలా ఉండొచ్చా, నాకు ఇలా పెయిన్ వస్తుంది. వెంటనే రెస్పాండ్ అయ్యేటోళ్ళు. కన్సీవ్ అయిన వెంటనే వచ్చి ఫస్ట్ మంత్ నుంచి నేను ఇక్కడే చూపించుకున్నాను. సో ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాత ఎట్లా అనిపించేది? క్లియర్ అయిన తర్వాత ఓకే బాగుంది, ఇంకే డౌట్ అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను ఫ్రీగా ఉండొచ్చు అనిపించేది. ఇంకా లాస్ట్ 9th మంత్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్సర్సైజెస్ బాగా యూజ్ అయినాయి. స్క్వాటింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇక్కడ అన్నీ బాగా చేపించేటోళ్ళు. డైట్ కానీ, ఈవెన్ నాకు కొంచెం ఫియర్ ఉండేదన్నమాట, మా డెలివరీ ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, నాకు ఫస్ట్ అనమాట. ఏదైనా పర్లేదు, బేబీ కోసం ఏదైనా చేసుకోవాలనే పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళిపోయాను. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ బాగా ఫాలో అయ్యాను. 9th మంత్ పెట్టిన 2 వీక్స్కి ఫ్రీగా నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోయింది. అసలు పెయినే లేదు, పెయిన్లెస్ డెలివరీ అని చెప్పచ్చు నాదైతే, నార్మల్ డెలివరీ అలా చేసుకున్నాను. బేబీ ఎలా బయటకు వచ్చేసినా నాకే అర్థం అవ్వలేదు, అంత హ్యాపీగా ఫ్రీ డెలివరీ చేసుకున్నాను. ఇక్కడ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వబట్టే మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, దాన్ని బట్టే ఫ్రీ డెలివరీ అయిపోయింది నాకు. ఎప్పటి నుంచి ఎక్సర్సైజెస్, స్క్వాటింగ్ ఇదంతా చేసారు? 5th మంత్ నుంచి వాకింగ్ డైలీ, డైలీ మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. 9th మంత్ పెట్టినప్పటి నుంచి మెట్లెక్కి దిగడము, స్క్వాటింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ డైలీ డైలీ 1/2 అవర్ చేసేదాన్ని. కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఉంటే బాడీ కోఆపరేట్ చేస్తుంది, డైట్ తిని ఆ ఎక్సర్సైజ్ని బట్టి ఫ్లెక్సిబిలిటీ వల్ల ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఆ పెయిన్స్ తెలియదు మనకి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ కంపల్సరీ 5th మంత్ నుంచి చేసేదాన్ని. ఎంతసేపు బ్రీతింగ్? మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని. మనకి డెలివరీ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. సో డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ బాగా బాగా చేస్తాను. పెయిన్స్ ఉన్నప్పుడు బ్రీతింగ్ చేస్తుంటే ఆ పెయిన్ తెలియలేదు. సో ఫైనలీ హ్యాపీ. అంటే ఆ ఫియర్ ఉంది అని చెప్తున్నా కదమ్మా, ఎప్పుడు పోయింది ఆ ఫీవర్? అంటే ఫియర్ కంటే ఇట్స్ ఓకే నేను బేబీ కోసం చేసుకున్నాను అనేది ఎప్పుడు, ఏ మంత్లో
అది నైన్త్ మంత్ లో పోయింది ఆ ఫియర్. మనం ఎక్సర్సైజెస్ చేసే కొద్దీ మన బాడీ మనకు తెలిసిపోతుంది అనమాట, ఓకే మనం ఫ్లెక్సిబుల్ గా ఉన్నాము, ఫ్రీగా ఏ పెయిన్ అయినా బేర్ చేయగలము. నైన్త్ మంత్ లో తెలిసిపోతుంది. సో అట్లయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంతా మీ బాడీని మీరు గమనించేదాన్ని, మన మన బాడీ మనకు చెప్పేస్తుంది మనం ఎలా ఉన్నాము, ఎలా అవుతుంది డెలివరీ అనేసి, అది మనం గమనించుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఇంకో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డెలివరీ చేసుకుంటాము పాజిటివ్గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ అవసరమైతే బేబీకి అవసరమైతే సిజేరియన్ అయినా పర్వాలేదు, మన బేబీ కోసం మనం ఏదైనా చేసుకోవాలి అనే థింకింగ్ తో ముందుకు వెళ్ళిపోయాను, కానీ ఈజీగా నార్మల్ అయిపోయింది. బేబీతో మాట్లాడే బేబీతో ఫిఫ్త్ మంత్ నుంచి మాట్లాడుతూ ఉండేదాన్ని. వన్ మోర్ థింగ్, అది బేబీ మాత్రం చాలా కోఆపరేట్ చేస్తుంది. టాక్ టు బేబీ ఇక్కడ చాలా యూజ్ అయింది నాకు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎన్నో పాజిటివ్గా నువ్వు నిద్రపోవాలి ఏడిపిస్తాడనమాట బాగా నా బేబీ, నిద్రపోవాలి నాన్న నిద్రపోవాలని పాజిటివ్గా చెప్పానంటే ఖచ్చితంగా నిద్రపోతాడు. చెప్పిన మాట వింటాడు, ఫిఫ్త్ మంత్ నుంచి వింటాడు. నాకు సిక్స్త్ మంత్లో టిఫా స్కాన్లో బ్రీచ్ బేబీ అని వచ్చిందనమాట. చాలా భయపడిపోయాను. సిక్స్త్ మంత్ నుంచి చెప్పుకుంటా వచ్చాను, నువ్వు ఇలా బ్రీచ్ పొజిషన్లో ఉన్నావు, నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి వచ్చేయాలని చెప్పుకుంటా ఉన్నాను. సెవెంత్ మంత్ స్కాన్లో నార్మల్గా వచ్చేసింది. మన మాట కంపల్సరీ వింటది, ఆ డౌట్ అనేది మనకు అవసరమే లేదు. మన మాటలు వింటది. ఈవెన్ ఇప్పుడు నా బేబీ నా వాయిస్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఏడుస్తా అంటే ఏడవద్దు నాన్న, నా మాట వింటే ఆపేస్తుంది, ఇంకెవరన్నా చెప్పినా వినదు. టాక్ టు బేబీ చాలా యూజ్ అయింది, డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. హస్బెండ్ ఫుల్ కోఆపరేటివ్గా ఉంటారు, ఏదైనా పర్వాలేదు నువ్వు బేబీ హెల్దీగా ఉంటే చాలు, నువ్వు పాజిటివ్గా ఉండు అని చెప్తూ వచ్చారు. ఆయన వాయిస్ ఆయన టచ్కి కూడా బాగా రెస్పాండ్ అవుతుంది. టాక్ టు బేబీ ఇది ఎట్లా వర్కౌట్ అవుద్ది, అసలు బేబీ పుట్టినప్పుడే మన మాట వినదు, పొట్టలో వింటదా అని అనిపించేది ఫస్ట్లో. సరే చేసి చూద్దాము అని అనుకున్నాను. ఫిఫ్త్ మంత్ నుంచి చేస్తూ ఉంటే అలా బ్రీచ్ బేబీ నార్మల్ పొజిషన్కి వచ్చేసరికి షాక్ అయ్యాను అనమాట. ఓహో వింటుంది మన మాటలను, ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేస్తుంది బేబీ, నిజంగా వర్కౌట్ అయింది నమ్మాను. ఫస్ట్ నేనే నమ్మలేదు, తర్వాత నమ్మాను. సో సాంగ్ కూడా విన్నాను, డివోషనల్ సాంగ్స్ ఒకటి. నా బేబీ కోసం ఒక సాంగ్ వినేదాన్ని. ఇప్పుడు ఆ సాంగ్ పెట్టగానే నిద్రపోతాడు. ఏడుస్తా అంటే సాంగ్ పెట్టగానే ఇలా చూస్తూ వింటా ఉంటాడు, ఈ సాంగ్ ఏడో విన్నట్టుందే అన్నట్టు చూస్తాడు. అలాగా సాంగ్ మాత్రం కంటిన్యూ చేయండి. అంటే రోజు బేబీ పెరిగే కొద్ది కూడా బేబీకి ఆ సాంగ్, బేబీనే పాడగలగాలి ఆ సాంగ్. ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ అయినా అట్లా అలవాటు చేసేస్తే, అంటే ఇప్పుడు ఏడుస్తే ఎప్పుడు ఎట్లా బేబీ ఏడుపు ఆపేస్తా అంటే ప్రెగ్నెన్సీ లోపల ఉండి కండిషనింగ్ అనమాట. ఆ సాంగ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్, రిలాక్సేషన్ అనేది రిజిస్టర్ అయిపోయింది ఉందవుతుంది కదా, అందుకని ఆ సాంగ్ పడంగానే నిద్రపోవడం ఏడుపు ఆపడం జరుగుతుంది. సో ఇదే మీరు ఆ బేబీకి అలవాటు చేసేస్తే తర్వాత పెరిగే కొద్ది కూడా డైలీ ఒకసారైనా సాంగ్ పాడమని అలవాటు చేసుకుంటాం. ఎప్పుడు స్ట్రెస్ అవుతుందో తనకే తన రెండు సాంగ్ లైన్ పాడుకుంటే ఇమీడియట్గా ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. మనం బేబీకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈ సాంగ్. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆ ఈ సాంగ్ బేబీకి ఆ వైబ్రేషన్ బాగా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే తల్లి హ్యాపీగా ఉన్నప్పుడు ఆ వినడం తల్లి దగ్గర నుంచి ఆ ఫీలింగ్ పోతుంది కాబట్టి ఆ బేబీ అసోసియేట్ చేసేసుకుంటుంది అనమాట, ఈ సాంగ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్ అనేది. సో అందువల్ల మనం ఎప్పుడు ఉన్నా కూడా ఆ సాంగ్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. ఇంకొక ఆమె ఒక చెప్పారు ఏంటంటే, ఈ సాంగ్ వినేటప్పుడు అంతా బేబీ ఎక్కువ ఏడ్చేదంట. ఎందువల్ల అని ఆమెను అడిగినప్పుడు, నువ్వు ప్రెగ్నెన్సీలో ఏ టైంలో ఈ సాంగ్ వినేదానివి అంటే, ఆమె అనింది నాకు బాగా ఇరిటేషన్ ఉన్నప్పుడు, బాగా కోపం ఉన్నప్పుడు, బాగా బాధపడినప్పుడు ఆ సాంగ్ వినేది. సో అందుకనే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఆ సాంగ్ ఉంటే బేబీకి ఆ ఫీలింగ్ కనెక్ట్ చేసేసుకుంటుంది. కాబట్టి మనం ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ సాంగ్ అయినా ఉండొచ్చు, దేవుడి సాంగ్ అయినా నిలబడలా, మీకు ఇష్టమైన సాంగ్, మూవీ సాంగ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ అయినా ఉండొచ్చు, కాకపోతే మీరు ఇష్టంగా నిదానంగా మన ప్రశాంతంగా ఇష్టంగా విన్నప్పుడు మనలో నుంచే మా ఈ అంబలికల్ కార్డ్ కనెక్షన్ ఉంది కాబట్టి బేబీకి కూడా ఆ ఫీలింగ్ అనేది పోతుంది. కాబట్టి మనం ఆ బేబీని హ్యాపీగా ఉండదాని కోసం మనం సాంగ్ వింటున్నాము, ఇది మనం చేస్తున్నాము అనేది. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఇష్టంగా రెగ్యులర్గా చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ వస్తుంది. డెలివరీ అయిన తర్వాత జస్ట్ మంచి విత్తనం వేసినట్టు ప్రెగ్నెన్సీలో
జస్ట్ నీళ్ళు వేసేస్తే బాగా వచ్చేసినట్టు. ఇప్పుడు కూడా బేబీతో కళ్ళు చూసి మాట్లాడడం, నవ్వడం, ఎత్తుకోవడం ఇవన్నీ బాగా చేయండి. బేబీ బాగా రెస్పాండ్ అంటే బేబీ హ్యాపీగా ఫీడింగ్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, మేల్కొనేటప్పుడు బాగా యాక్టివ్గా ఉండాలి. ఇది కానీ మూడు చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం లేకుండా బేబీ పెరగడం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.